వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 2 వరకు ఈ రాశుల వారికి కుబేర యోగాన్ని వర్మించిన విలాసాల అధిపతి. వేద జ్యోతిష శాస్త్రంలో నిర్దిష్ట సమయంలో గ్రహాల గమనం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇక విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు ప్రస్తుత వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశులకు సంచారం చేస్తాడు. ధనుసు రాశిలో శుక్ర సంచారము 3 గంటల 21 నిమిషాలకు జరుగుతుంది. నేడు శుక్రుడు ధనుసు రాశులకు సంచారం చేయడం కారణంగా ఈ రాశులకు సఫలతలు రాబోతూ ఉన్నాయి. రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశిలో శుక్రుడు 7 ఇంటిని 2 ఇంటిని పాలిస్తాడు. ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు శుక్రుడు 9 ఇంట్లో ఉంటాడు. ఇది మేషరాశి జాతకులకు అదృష్టమిస్తుంది. వివిధ రంగాల్లో పనిచేసే వారికి శుక్ర సంచారం కారణంగా ప్రయోజనం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విదేశాల్లో ఉండేవారికి మంచి అవకాశాలు వస్తాయి. కోరుకున్న వ్యక్తికి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. జీవిత భాగస్వామ్యం సంతోషంగా ఉంటుంది. మిథున రాశి వారు. మిథున రాశిలో శుక్రుడు 5 ఇంటిని 12 ఇంటిని పాలిస్తాడు. ధనుసు రాశిలో శుక్ర సంచార సమయంలో శుక్రుడు మిథున రాశిలో 7 ఇంట్లో ఉంటాడు. శుక్ర సంచారం మిథున రాశి జాతకులకు లాభాలను తీసుకొస్తుంది. శుక్ర సంచారం కారణంగా మిథున రాశి వారికి అంతర్జాతీయ లావాదేవీలతో గణనీయమైన లాభాలు వస్తాయి. ఈ సమయంలో మీరు సంపన్నమైన స్థితికి వెళ్తారు. సింహరాశి వారు. సింహరాశిలో శుక్రుడు 3 ఇంటికి 10 ఇంటిని పాలిస్తాడు. అయితే ధనుసు రాశిలో శుక్ర సంచారం జరిగే సమయంలో శుక్రుడు సింహరాశిలో 5 ఇంట్లో సంచరిస్తాడు. ఈ సంచారం సృజనాత్మక రంగాల్లో పనిచేసే వారికి లాభాలు ఇస్తుంది. సింహరాశి వారికి సహోద్యోగులు సహకారాన్ని అందిస్తాయి. ఉన్నత స్థాయిలో పనిచేయడానికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తారు. కావలసిన సామర్థ్యం మీలో పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి 7 ఇంటికి 12 ఇంటిని పాలిస్తాడు. ధనుసు రాశిలో శుక్ర సంచారం జరిగే సమయంలో శుక్రుడు వృశ్చిక రాశిలో 2 ఇంట్లో ఉంటాడు. ఈ శుక్ర సంచారం డబ్బు పరంగా వృశ్చిక రాశి జాతకులకు లాభాలను ఇస్తుంది. రాశివారికి సంబంధించినటువంటి సమయంలో సత్ఫలితాలు వస్తాయి. ఈ రాశివారి కెరీర్లో శుభవార్తలు వింటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక విజయాలు చోటు చేసుకుంటాయి. ఇది వృశ్చిక రాశి వారికి అదృష్ట సమయము. వీడియో రాస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.